Welcome to ANN News. Suryapeta Jilla, Andhra Telangana, Sarihaddu, Ramapuram Cross Road, Wines Shop Vadda Udriktata. Hanuman Wines Shop Yajamanam Customer Lapai Dadi, Okari Mruti, Paluriki Gayalu. Mrutulu, Sher Mahmud Peta Gramaniki Chendina, Kakapoyina Nagayaga Gurtimpu. Purti Vivaraloki Velite, Ramapuram X Road Vadda Unna, Hanuman Wines Vadda. Pratiroju, Nitya Kalyanam, Pachatoranga, Sagutuna, E Wine Shopu. Munagala Mandalaniki Chendina, Nallapati Srinivas Ravu, Wine Shop Edruga Marakuru, Godavalo, Samashanu Parishkaram Chese, Praitnamlo Unna Nagayanu, Wine Shop Yajamanyanku Sambandhinchina Vyaktulu Karalato Dadi Cheyaga, Nagayaku Tagalatamto, Akkadikakkade Mruti Chendadu. వాళ్ళకి చెప్పారు వాళ్ళు అన్నారు మేము వచ్చి చూసుకుంటాను అన్నారు ఇప్పుడు ఏం చేసినా నాలుగు సారిలు వాళ్ళని ఏం చెప్పను జారే పాడకల్లా ఏమన్నా అంటున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చే పాడకల్లా అక్కడ ఒక ఆయన ఉండు బోడ ఆయన ఆయన వచ్చి ఏమన్నంటే తమ్ముడు మాపలగాళ్ళే పాపడ మాకు నీ సరి చెప్పుకోండి బాధలు అన్న అన్న తర్వాత మళ్ళీ ఏం చేసాడు పాడకాళ్ళు మళ్ళీ మాట అన్నారు అన్నారు అనే పడకోళ్ళు లోపల నుంచి వచ్చారు వచ్చిన తర్వాత గొడవైంది గొడవైన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ ఇంకా ముందవుతున్నారు రోడ్డు కొడుతున్నా కూడా నాకు అర్థం లేదు అక్కడ అర్థం లేదు పడకల్లా నేనేం చేసిందంటే పాపం కొట్టాన్ని ఇద్దరు వాళ్ళు ఉరికారు వాళ్ళిద్దరు పారిపోయారు పారిపోయే పడకల్లా పాపం ఏం చేసిందంటే ఇద్దరు కొడుకుంటున్నారుగా అదిలో ఇడిపెత్తాను ఆ కర్రలు మరి ఏం తగిలిందో ఏమో అయిపోతే ఏం తగిలిందో తెలియదు మనకే తెలియదు మధులను Thank you.
జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సాధన క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలను జిల్లా కలెక్టర్ దుడిశెట్టి ఆనంది ప్రారంభించారు. ఈ క్రికెట్ పోటీలకు కొత్తగూడెం ఇల్లందు పాల్వంచ మనుగూరు మున్సిపాలిటీల సిబ్బందికి నిర్వహించారు. దీనిలో భాగంగా పురుషులకు క్రికెట్ పోటీలు మహిళలకు మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ అనిది ప్రారంభించారు. క్రికెట్ ఆడారు. ఇల్లందు టీంలో ఆడిన కలెక్టర్ మనుగురు టీంతో పోటీ పడి 25 బంతుల్లో 4 సార్లు ఒక సిక్సర్లో 36 పరుగులు సాధించారు. కొత్తగూడెం మున్సిపల్ టీం పాల్వంచ మున్సిపల్ టీంతో పోటీ పడగా కొత్తగూడెం మున్సిపాలిటీ టీం విజయం సాధించింది. ఫైనల్ పోరులో ఇల్లందు కొత్తగూడెం టీములు పోటాపోటీగా కొత్తగూడెం ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 114 పరుగులు చేసింది. ఇల్లందు టీం 77 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఫైనల్ పోటీలలో కలెక్టర్ 11 పరుగులు చేశారు. మహిళలకు నిర్వహించిన మ్యూజికల్ చైర్స్ పోటీలో 15 మంది మహిళలు పాల్గొనగా కొత్తగూడెం 9వ వార్డు కౌన్సిలర్ రూపా కౌన్సిలర్ పద్మ సంయుక్త విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి జిల్లాలోని మున్సిపాలిటీలలో ఉన్న క్రీడా మైదానాలను తయారు చేసి ఉన్నతమైన క్రీడాకారులను తయారు చేయాలని సూచించారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం ఎప్పుడూ పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగస్తులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు. అనంతరం విజేతలకు ట్రోఫీలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఆర్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, నాగప్రసాద్ సిబ్బంది, కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పర్సన్ సీతాలక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. Misses the line completely. Plays away nicely, and that's going to be straight to the fielder. A bit of it's 25-2 at the moment. That's the way to tackle. Catch it! And he will also take the award in 2015. Into his final over, and the talented district collector we have got Mr. Anandeep on strike. Ball, very nicely. Gatti guy. Not easy to run out. Quicker ball. Onto the legs, I guess. Good save by the short third man. Played away nicely and deep backward point. Medium pace down the leg side has been. Once again, it repeats to handle on. Slow ball, well picked up. The toss has been won by the batting team. This is almost carried. I thought it was. Hits it in the air. Has it gone the distance? It has one bounce of the boundary line from our district collector. Great piece of batting from the collector, sir. On the whole, there has been 8 runs already of the over. Slow ball picked up, hits it in the air. This is a decided shot. పటాన్ చెరువు సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పటాన్ చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఉదయం పటాన్ చెరువు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జీఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2వ తేదీన నిర్వహించే జెండా పండుగ పార్టీ సంస్థాగత నూతన కమిటీలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగరవేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు పార్టీ శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చూడాలని సూచించారు గత 2 సంవత్సరాలుగా కరోనా మూలంగా పార్టీ జెండా పండుగ నిర్వహించలేకపోయామని ఈ సంవత్సరం ఆనందోత్సవాల మధ్య పండుగ వాతావరణంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు సెప్టెంబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు పార్టీ గ్రామ మండల డివిజన్ మున్సిపల్ నూతన కమిటీలను ఎన్నుకోవాల్సి ఉంటుందని తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన మహత్తర బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నుముక అన్నారు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలే చూసుకునే ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్ ఎంపీపీలు కార్యవర్గ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మహబూబాబాద్ లో మహబూబాబాద్ లో గణంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫోటోగ్రఫీ సంక్షేమ సంఘం అధ్యక్షులు హుసేన్ మాట్లాడుతూ మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచేది ఫోటోగ్రఫీనే అని అన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఫోటోగ్రఫీ రంగాన్ని ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మోడెం రమేష్ వివిధ మండలాల అధ్యక్షులు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ జాతీయ రహదారిపై సినీ పక్కిలో దోపిడీ చేసిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న కోదాడ టౌన్ పోలీసులు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ జమాల్ ఖురేష్ అనే వ్యక్తి ప్రతి శనివారం కోదాడ సొంతకు వచ్చి పశువులను కొనుగోలు చేసి వ్యాపారం చేస్తూ ఉండేవాడు అతని వద్ద నమ్మకంగా ఉంటున్న డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ పథకం వేశాడు అతనికి తెలిసిన బగిడి విక్కి కాలే రాజు కే రాజు అను ముగ్గురుని కలుపుకొని పథకం ప్రకారం మహమ్మద్ జమాల్ మెడపై కత్తిపెట్టి బెదిరించి అతని వద్ద నుండి 3 లక్షల రూపాయలు దోచుకొని పరారయ్యారు బాధితుడు ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు వారి వద్ద నుండి 2,86,000 నగదు 2 కత్తులు 3 మంకీ క్యాప్స్ 3 సెల్ఫోన్స్
షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా కేసును ఛేదించిన కోదాడ టౌన్ సీఐకే నరసింహారావు, టౌన్ ఎస్ఐ రాంబాబు, ఎస్ఐ కాంతి కుమార్, కోదాడ ట్రాఫిక్ సిబ్బంది ఎల్లారెడ్డి, ఉపేందర్ యాకూబ్, ఐడి పార్టీ నరసింహారావు సతీష్లను సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్ వారిని అభినందించారు. సుమారు 4 గంటల ప్రాంతంలో ఈ మహమ్మద్ జమాల్ ఖురేషీ అనే అతను ఇక్కడ శనివారం జరిగే పశువుల సంతకు ప్రతి వారం వచ్చి ఇక్కడ పశువులను కొని తీసుకెళ్తుంటాడు. అతను వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని వస్తుంటాడు. ఈ విషయం వాళ్ళ డ్రైవర్కు కూడా ఈ విషయం తెలుసు. అదేవిధంగా ఆ డ్రైవర్ పేరు మహమ్మద్ సల్మాన్, సల్మాన్కు తెలుసు ఈ విషయం. అతని దగ్గర ఇంత గతంలో సుమారు 10 సంవత్సరాలు పనిచేసిన రగిడే విక్కీ అనే అతని కూడా ఈ విషయం తెలుసు. ఇతను డబ్బులు తీసుకుని వస్తాడు కోదాడ సంతకు శనివారం వచ్చే ముందు అని చెప్పి. అతను హైదరాబాద్లో రాత్రి కూడా బయలుదేరతారు. ఈ బయలుదేరే విషయాన్ని ఈ మహమ్మద్ సల్మాన్ అనే అతని డ్రైవర్, అతని క్లోజ్ ఫ్రెండ్ అయిన ఈ విక్కీ, అతను కూడా ఇతను ఈ జమాల్ దగ్గర, మహమ్మద్ జమాల్ ఖురేషీ దగ్గర ఇంత గతంలో పనిచేసిండు, డ్రైవర్గా పనిచేసిండు. సల్మాన్ ఏం చేసిండే ఈ విక్కీకి తెలియజేసిండు. విక్కీ అతనితో పాటు అతని భావమరుదైన రాజు, మరొక ఫ్రెండ్ ఇంకో రాజు అనే అతను ఉన్నాడు. వీళ్ళందరినీ తీసుకొని అక్కడ హైదరాబాద్లో వీళ్ళంతా కూడా ఒకే ఏరియాలో ఉండేవాళ్ళు. ఈ జమాల్ ఖురేషీ, సల్మాన్, విక్కీ, ఈ రాజు వీళ్ళంతా కూడా ఒకే ప్రాంతంలో ఉంటారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళంతా కూడా వీళ్ళలో ఈ బగడే విక్కీ, రాజు కాలే, రాజు కాలే ఇంకో కే రాజు, అదేవిధంగా వీళ్ళంతా కూడా మహారాష్ట్రలో ఉద్గీర్ డిస్ట్రిక్ట్కి చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో కాటేదాన్ పురాణపూర్ ఏరియాలో ఉంటారు. పురాణపూర్ ఏరియాలోనే ఇతను కూడా ఈ ఫిర్యాదు కూడా ఉంటాడు, జమాల్ ఖురేషీ. ఇలా ఈ ఇతను వచ్చే విషయాన్ని ఈ సల్మాన్ విక్కీకి తెలియజేసిండు కోదాడకు బయలుదేరుతుండని చెప్పి. దాని మీద ఈ విక్కీ అక్కడ దగ్గరలో ఉన్న ఒక ట్రావెల్స్ నుండి వెహికల్, ఒకటి కారు, స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి తీసుకున్నాడు. తీసుకొని దాంట్లో దాని బావమరుదైన రాజును, కాలే రాజు స్నేహితుడు ఇంకో రాజును, ముగ్గురు కలిసి వీళ్ళు 2 కత్తులు తీసుకొని అతన్ని వెంబడించడం మొదలుపెట్టిండు. ఇక్కడ కోదాడ అవుట్స్కట్స్లోకి వచ్చి అతను హైవే దిగి బైపాస్ సర్వీస్ రోడ్లోకి రాగానే వీళ్ళు అతని కారు అడ్డు. యాదాద్రి భువనగిరి జిల్లా సమావేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షుడు కప్పుర ప్రసాదరావు, అనంతరం జగజ్జీవన్ రామ్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి టీజేయు జిల్లా ఆవిర్భావం సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎండి షానూర్ బాబాకు అభినందనలు తెలిపారు. 1969 ఉద్యమం 2021 జర్నలిస్టులే నిర్మించిన ఘనత జర్నలిస్టులదే, అది కేసీఆర్ మరిచి ఆయన ఒక్కరు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చిందన్న అహం వదిలి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి, తెలంగాణ కోసం అమరులు తెలంగాణ బాగుపడుతుందని, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే వరంగా మారిందన్నారు. వచ్చిన తెలంగాణలో కేసీఆర్ జర్నలిస్టులను విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, సిద్దిపేట అధ్యక్షులు దేవులపల్లి ఎల్లయ్య, మహిళా అధ్యక్షులు లావణ్య, వివిధ మండలాల జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ భువనగిరి జిల్లా ఆవిర్భావం సందర్భంగా ఇక్కడ జర్నలిస్టులతో ఒక మహాసభ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు అర్పించి
సభకి వెళ్తా ఉన్నాం. అమరవీరులు అంటే ఊర్లో చిన్న పిల్లగాన్ దగ్గర నుంచి పండు ముదుసల దాకా అమరవీరులు ఎందుకైనరు, ఎందుకు వీళ్ళు ఆత్మత్యాగం ఆత్మార్పణ చేయాల్సి వచ్చిందో అందరికీ తెలుసు. కానీ అమరవీరుల త్యాగాన్ని ఇప్పుడు మర్చిపోయింది ఎవరంటే, మొత్తం రాష్ట్రంలో ఒకే ఒక్క వ్యక్తి అమరవీరుల త్యాగాన్ని పూర్తిగా మర్చిపోయి విస్మరించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు. ఆయన తెలంగాణ కేవలం తన ద్వారా మాత్రమే వచ్చింది, తన కోసం మాత్రమే తెచ్చుకుంది అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. కానీ సబ్బండ వర్గాల సమైక్య ఉద్యమం ద్వారా తెలంగాణ ఆవిర్భవించినటువంటి విషయాన్ని వారు మర్చిపోతూ ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావం సమయంలో కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత కానీ తెలంగాణ జర్నలిస్టుగా మనం చేసినటువంటి ఉద్యమం బూడిదలో పోసిన పన్నీరే అయింది. తెలంగాణ జర్నలిస్టులకు ఇస్తానన్నటువంటి హామీలన్నీ, చేస్తానన్నటువంటి పనులన్నీ కూడా అన్నింటినీ ఇలా మర్చిపోయి ముఖ్యమంత్రి గారు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గత 4 నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 5000 కిలోమీటర్లు బస్సు యాత్ర చేసినాం, ప్రజల దగ్గరికి పోయినాం, ప్రజల సమస్యలు ఏంటో కనుక్కున్నాం. ఇవాళ ఎవరు గుర్తించినటువంటి ప్రధాన సమస్య, ముఖ్యమంత్రి గారు ఏదైతే బాగా జరుగుతుంది అని చెప్పుకుంటున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు విడిబండలుగా మారినాయి. వాటిల్లో ధరణి ఒకటి. ధరణి స్కీమ్ ద్వారా ప్రజలకు బాగా మేలు చేస్తున్నామని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. కానీ ధరణి స్కీమ్ ద్వారా మా భూములు పోయినాయి, మా పేర్లు పోయినాయి, మేము ఆగమైపోయినాం, సర్వం కోల్పోయినామని చెప్పి ఇలా ప్రజలు స్వాగతం సుస్వాగతం స్వాగతాంజలి ప్రజాసేవరత సారథి ప్రసాదన్నయ్య. అందుకో జన్మదిన శుభాకాంక్షలు, అందుకో జన్మదిన శుభాకాంక్షలు, మా అందరి ఆదర్శం నీవేనయ్యా. నేడే ఈ నాడే మన పండుగ రోజు, అన్న ప్రసాదన్నయ్య పుట్టిన రోజు. నేడే ఈ నాడు మన పండుగ రోజు, అన్న ప్రసాదన్నయ్య పుట్టిన రోజు. అందుకో జన్మదిన శుభాకాంక్షలు, అందుకో జన్మదిన శుభాకాంక్షలు, అది ఏటా జరగాలి సంబరాలు. స్వాగతం సుస్వాగతం స్వాగతాంజలి ప్రజాసేవరత సారథి ప్రసాదన్నయ్య. జనం కొరకు రణం చేయు కాంతి కిరణమా, మానవత్వ పరిమళాల తోటమాలి. జనం కొరకు రణం చేయు కాంతి కిరణమా, మానవత్వ పరిమళాల తోటమాలి. వందనం అభివందనం వందనాలయ్యా, అభినందన మందార చందనాలయ్యా. యాదగిరి నరసన్న దీవించంగా, భువనగిరి ఎల్లమ్మ కరుణించంగా. పచ్చల కట్ట సోమన్న కాపాడంగా, ముక్కోటి దేవుళ్ళి కొనియాడంగా. స్వాగతం సుస్వాగతం స్వాగతాంజలి ప్రజాసేవరత సారథి ప్రసాదన్నయ్య. నీకు జన్మ నిచ్చిన తల్లికి నీరాజనం, నిన్ను కన్న నేల తల్లికి గర్వకారణం. నీకు జన్మ నిచ్చిన తల్లికి నీరాజనం, నిన్ను కన్న నేల తల్లికి గర్వకారణం. అందుకో జన్మదిన శుభాకాంక్షలు, అందుకో జన్మదిన శుభాకాంక్షలు, నిన్ను నోడే నీరు వర్ధిల్లయ్యా. ఆ చంద్రతార సంశోభిల్లయ్యా, ఆ చంద్రతార